బీహార్కి పోతున్నావు త్రిబుల్ ఐటీకి వెళ్ళరాగలిగా సత్తా ఉందా చూడు ఏది పేపర్ వెలుగు పేపర్ ఆంధ్రజో భవనం పైపెచ్చు కింద పడి తల పగిలింది త్రిబుల్ ఐటీలో బాసర త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ అన్నా అక్క తమ్మీ అయ్య అన్ని నువ్వే రా అంటే వెళ్ళి రావడానికి టైం లేదు కానీ బీహార్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోతే ఫ్లైట్ వేసుకొని ఆ ఫ్లైట్ ఖర్చులు ఎవరివి పార్టీ ఖర్చులా లేకపోతే ప్రభుత్వం ఖర్చులా ఎందుకంటే ప్రభుత్వం ఖర్చులైతే మళ్ళీ ఏం పెంచి ఎలా మీదేస్తారో అని సిద్ధంగా ఉండాలి కదా బీహార్కి వెళ్ళి రావడానికి నీకు వీలవుతుంది కానీ ఇదే రాష్ట్రంలో చదువు కోసం చదువు కోసం తల్లడిల్లుతున్న పేద విద్యార్థుల అరుపులు మీకు ఇవ్వడట్లేదు మళ్ళీ కేసీఆర్ సార్ చెప్తారు ఇక కేసీఆర్ చిత్రపటాలకు రాఖీ కట్టండి అని రాఖీ అనేది అన్న మాకు రక్షణ ఇస్తాడు మా మనసుకు అన్న అయినా ఈయనకు రాఖీ కట్టినమంటే మనకి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాడు అని ఒక ఆడపిల్ల వెళ్ళి ఇష్టపూర్వకంగా కట్టాలి అంతేగానిగో నన్ను మీ అన్న అనుకోండి ఇక నేను మీ దగ్గరికి రాకపోయినా నా ఫోటోకు రాఖీలు కట్టండి అని అడిగట్టించుకోద్దు ఇది అడుక్కున్నట్టే ఉంది వాళ్ళకు వాళ్ళు కట్టాలి వాళ్ళకు వాళ్ళు చెయ్యాలి తెలంగాణ ఆడపడుచులకు అది అనిపించాలి గంతే అని కేటీఆర్ సార్ గిప్పటికిప్పుడు గుర్తొచ్చి అవును మర్చిపోయింది డ్వాక్రా పైసల గురించి ముచ్చట్లలో ఎక్కడ చెప్పలేదు మస్తు ఆదుకుంటారట ఎంత ఆదుకుంటారంటే ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద నడుస్తుంటే ఎవడెప్పుడు పోయి తీసుకుపోయి మానవాంగం చేస్తాడో తెలియదు ఏ రాజకీయ నాయకుడు కంట్లో కనబడితే నీ పల్లె ఏమైనా కావాలంటే నీ పిల్లాన్ని అని అడుగుతాడో తెలియదు ఆరు సంవత్సరాల పసిపాపను ఆడుకోవడానికి ఇంటి ముందు వదిలేసే పరిస్థితి లేదు ఆడబిడ్డల రక్షణ కోసం మస్తు ఆలోచిస్తున్నాం ఒకడు ప్రేమ పేరుతోటి మరొకడు కామం పేరుతోటి ఇంకొకడు టైంపాస్ పేరుతోటి నిఘా వ్యవస్థ టీమ్స్ రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తాయి ఆడపిల్లలు ఏమంటారు పెద్దమ్మ తల్లి టెంపుల్ నియర్ బై మానభంగం చేసిన వాళ్ళకు జైళ్ళకు చికెన్ బిర్యానీలు వెళ్తాయి ఎందుకంటే మైనర్లు కాబట్టి వాళ్ళకు తొంభై రోజుల్లో బెయిల్ వస్తాయి మాస్తు రక్షణ చట్టాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరి ఎంత పనిచేస్తున్నాయి ఆ అమలుకు మన ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నాయో తెలుస్తోంది ఎవరు కావాలన్నారు ఆకాశానికి అందరం ఇక్కడ చెప్పిడు చూడు కేసీఆర్ హయాంలో పది రెట్లు పెరిగిన పింఛన్లు ఏడ పెరిగినాయి ఎవరికి పెరిగినాయి ఓ కేటీఆర్ సారు నువ్వు మాట్లాడినప్పుడల్లా మస్తు మాట్లాడతావు పింఛన్లు పెంచింది మీవే జీతాలు పెంచింది మీవే ఇచ్చినప్పుడు తీసుకోండి గప్పుడు దాకా సప్పుడు చేయకండి మీవు అడిగినవా మేము అడిగినవని పెంచినవా నువ్వు కావాలని పెంచినవా నువ్వు ఇచ్చిన హావి నువ్వు మాటిచ్చినవు నీ గొప్ప కోసం పెంచినావు నువ్వు పెంచడం ముఖ్యం కాదు ప్రతి నెల ఫస్ట్ తారీఖు వస్తే మూడో తారీఖు ఈఎంఐలు కట్టుకుంటే ఐదో తారీఖు చెక్కు బౌల్స్ అవ్వకుండా ఉంటే రేపు భవిష్యత్తుకి ఇంకో అప్పు తీసుకోవడానికో పోరగాల చదివించుకోవడానికో ఉపయోగపడుతుంది జీతం టైంకి ఇవ్వకపోతే ఇంటి వాన రూకుంటాడా మీకంటే ఎమ్మెల్యే కోటాలో ఎంపీ కోటాలో ఫ్రీ ఉంటాయి కోటర్సు ప్రతి ఒక్క ఉంటాయా ఏడుంటాయి కరెంటు బిల్లు మోతల మీద మోతలు అది కూడా చదువుతా మంచిగా కరెంటు బిల్లు ఏ లెక్కన చేసిన అనేది కూడా చదువుతా పెంచింది బీమే పది లక్షలు ఎందుకు ఇస్తారు ఇప్పుడు పది లక్షలు మునగోడుకు ఒక్కదానికే ఇస్తే ఊకోకుండా మునుగోడులోనే చేసిన రంటారని పది లక్షల పెన్షన్లు ఇన్ని రోజుల ఏమైంది ఇక ఎన్నికలు ఉన్న ఈ సంవత్సరంలోనే ఇవన్నీ గుర్తొచ్చినాయా అంగన్వాడీ టీచర్ల భర్తీ అంగన్వాడీ టీచర్ల భర్తీలు ఈ పది లక్షలు ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయి రెండు నెలల సంది క్రితం లేనివి ఈ వారంలోనే గిన్నిసార్లు క్యాబినెట్ మీటింగులు గిన్నిసార్లు జూమ్ మీటింగులు ఇది కాలు కట్టుకట్టుకోరు కూడా ఈ మీటింగులు ఎందుకు చేస్తారు మునగోడు కోసం కాదు మునగోడు భయం మునుగోడు టెన్షన్తో కాదు ఒక మునుగోడులోనే చేస్తే ఊరుకోరు ఇక హుజురాబాద్ లెక్క తప్పాలా గాలెక్కనే పోతే గిడ ఎదురుదెబ్బ తప్పదనే కాదు ఈ నెల పదిహేను నుంచి మరో పది లక్షల మందికి ఆసరా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఏడు నుంచి డ్వాక్రా లోన్లు ఎట్లొస్తాడాయో తెలుసా డ్వాక్రా లోన్లు పావలా ఒడ్డీనే పడుతున్నాయా డ్వాక్రా మహిళలు దాసుకున్న డబ్బులు ఎక్కడ పోయినాయి ఏది ప్రోత్సాహకాలు ఎక్కడ ప్రోత్సాహకాలు ఎవరి కోసం